ఇలాంటి అవాయిత్యాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. కొంతమంది పనులకు వెళ్ళిపోతూ మేము బిడ్డల్ని కంట్రోల్ చేసుకోలేము, 24 గంటలు కాపాడుకోలేము అన్న సందర్భాలు కొన్ని ఉంటాయి. కానీ ఫస్ట్ మన బాధ్యత మన బిడ్డలకి సంరక్షణ ఇవ్వడం అనేది మన బాధ్యత తల్లిగా. కనుక తల్లిగా మనము వాళ్ళకి సంరక్షణ ఇస్తూ వాళ్ళని కాపాడుకుంటూ ఎటువంటి భయంకరమైన అగత్యాలు జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైనా ఇంకా అంత చేసిన తర్వాత కూడా మన దురదృష్టం ఏదైనా జరిగితే మనం బాధపడతాం, దానికి న్యాయం కావాలని అడుగుతాం. కానీ రోజున మన పాత్ర మన తల్లి పాత్ర మనం పోషించకుండా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ మీదనో వేరే వాళ్ళ మీద ప్రభుత్వం మీద నిందలు వేయడం అనేది కరెక్ట్ కాదు. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిగా మన బాధ్యతను మన సక్రమంగా నిర్వర్తిస్తూ బిడ్డల పట్ల బిడ్డలను కాపాడుకుంటూ ఇంకా ఏదైనా మనకి ఎవరినైనా ఇబ్బంది మన బిడ్డలకి మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటే ఈ పోలీస్ స్టేషన్స్ యొక్క అవసరాలను మనం ఉపయోగించుకోవాలి. మహిళల్ని రక్షించాల్సిన ఒక రాజ్యాంగబద్ధమైన పోస్ట్ లో ఉంది. ముఖ్యంగా ఏమంటే వాళ్ళు చేతకానితనం వల్ల మహిళల్ని రక్షించలేక మహిళల్ని రక్షించాల్సిన ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్ లో ఉండి ఒక హోమ్ మినిస్టర్ గా సర్వాధికారాలు మహిళల్ని రక్షించేదానికి ఉన్న సందర్భంలో కూడా ఈరోజు మహిళలే తిరిగి మహిళల్ని కించపరిచే విధంగా, అది కూడా ఒక తల్లిని కించపరిచే విధంగా, ఒక తల్లి పెంపకం గురించి తప్పుగా మాట్లాడే సందర్భం హోమ్ మినిస్టర్ చేసిందంటే నిజంగా ఒక తల్లిగా నేను బాధపడాల్సి వస్తుంది. వీళ్ళ చేతకానితనం, వీళ్ళ తాలూకా అసమర్థత, వీళ్ళ తాలూకా అవివేకం, వీళ్ళ తాలూకా అవగాహన లోపాన్ని పక్కన పెట్టేసి ఈరోజు ఒక తల్లి కడుపున గుడ్డి పుట్టి ఆ తల్లి పాత్రలో కూడా, అంటే తను కూడా ఒక తల్లి, ఒక తల్లి కడుపున పుట్టింది, తను కూడా ఒక తల్లి, పిల్లలకి తల్లి అయినప్పటికీ కూడా తల్లుల పెంపకం గురించి తల్లి గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడిన సందర్భాన్ని చూస్తే హోమ్ మినిస్టర్ గా ఆవిడ సరిపోతారా, కనీసం ఒక ఎమ్మెల్యేగా అయినా ఆవిడ సరిపోతారా అన్న విషయం గురించి ఇప్పుడు మేము ఎలాగ రియాక్ట్ అవ్వాలి కూడా అర్థం కావట్లేదు. భారతదేశంలో మాతృదేవోభవ అని దేవుడి కన్నా ముందు తల్లిని చేర్చే సంప్రదాయం ఉన్న భారతదేశంలో ఏ తల్లైనా కూడా తన బిడ్డని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది అని తెలిసే ఒక సందర్భంలో, అటువంటి సిచ్యువేషన్ ఉన్న ఇటువంటి పొజిషన్స్ లో తల్లి గురించి ఇంత కించపరిచి మాట్లాడడమే కాకుండా వీళ్ళ బాధ్యత పక్కన పెట్టేసి, అంటే పోలీసులుగా వెళ్ళి చేసే బాధ్యత మేము చేయలేకపోతున్నాం, హోమ్ మినిస్టర్ గా మాకు సంబంధం లేదు, పోలీసుల బాధ్యత కాదు, గవర్నమెంట్ తాలూకా రెస్పాన్సిబిలిటీ కాదు అని చెప్పి తల్లుల పెంపకం గురించి తల్లులదే బాధ్యత అని చెప్తే మాట్లాడుతూ ఉంటే హోమ్ మినిస్టర్ తాలూకా అవగాహన లోపం అనుకోవాలా, హోమ్ మినిస్టర్ గా వాడు పనికిరాదు అనుకోవాలా, కనీసం ఎమ్మెల్యేగా వాడు పనికిరాదని మేము అనుకోవాలా నేను అడుగుతున్నాను ఈరోజు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ.